మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు రాసిన పరమార్థ కథల్లో ఒక కథ. మూడు రకాల మనుషులు. ఓ కొత్త ఊరికి వచ్చిన ముగ్గురు సన్యాసులు ఉదయం భిక్షాటన చేసి ఓ చెట్టు కింద కూర్చున్నారు. వారు తమకు లభించిన ఆహారాన్ని పంచుకుంటూ ఇలా మాట్లాడుకుంటున్నారు. నేను వెళ్ళిన ఇంటి వాళ్ళంతా చెక్ముఖి రాయి లాంటి వారు, చెప్పాడు మొదటి సన్యాసి. నే వెళ్ళిన ఇంటి వాళ్ళు స్పాంజ్ లాంటివారు, చెప్పాడు రెండో సన్యాసి. వెంటనే మూడోవాడు ఇలా చెప్పాడు, అదృష్టం. నే వెళ్ళిన ఇంటి వాళ్ళు మాత్రం తేనెపట్టు లాంటివారు, కాబట్టి మనం ఈ పూట కడుపు నిండా తినగలుగుతున్నాం. వాళ్ళ సంభాషణ విన్న గుడికి వచ్చిన ఒకడు ఆగి వాళ్ళని అడిగాడు, మీరు ఉపయోగించిన పదాలు దేనికో పోలికలు అని సూచిస్తున్నాయని మాత్రం నాకు అర్థమైంది, తప్ప మొత్తం అర్థం కాల. దయచేసి మీరు మాట్లాడుకున్నది ఏమిటో నాకు వివరిస్తారా అని అడిగాడు. అలాగే దానం చేసేవారిలో మూడు రకాల వారు ఉంటారు. కొందరు చెక్ముఖి రాయి వంటి వారు, దాని నుంచి ఏదైనా తీసుకోవాలంటే దాన్ని బాగా రాపిడి పెట్టాలి, అయినా వచ్చేది అగ్గిరవ్వలే, ముక్కలే. కొందరు స్పాంజ్ లాంటి వారు, స్పాంజ్లో నీటిని పొందటానికి దాన్ని పిసకాలి, ఎంత ఎక్కువగా పిసికితే అంత నీరు వస్తుంది. ఇక తేనెపట్టు నుంచి తేనె పొందటానికి మనం ఏమీ చేయనక్కర్లా, అది నిండగానే తీయటి తేనె దానంతటా అదే పట్టు నుంచి కారుతుంది, వారు అతనికి వివరించారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.